शादी करने को, और ये हम लोग अच्छा है। సుకారాన్ని గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఒక సమరయ స్త్రీకి వాక్యం చెప్పాడు,
అది మిట్ట మధ్యాహ్నం వేళ. ఇక్కడ దేవుడు ఒక్క రాత్రి వేళ ఒకే ఒక వ్యక్తి, అది యాకోబుకి దేవుని యొక్క వాక్యం చెప్తూ వచ్చాడు. సాక్షాత్ దేవుడే అది పరలోకంలో బైబిల్ మొత్తంలో దేవుడు చెప్పినటువంటి మొట్టమొదటి వర్తమానం. సరే, మూడు చూసినాం, విజన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దర్శనం, ద ఫేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ముఖము, మూడు ద చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మందిరం. పాత నిబంధనలో దేవుని యొక్క మందిర దృశ్యాలు అంటే ఈ మందిరం యొక్క దృశ్యాలన్నీ కూడా ఐదు దర్శనాలు ఉన్నాయి. మందిరానికి తాలూకు సంబంధించినవి ఐదు దర్శనాలు ఉన్నాయి. ఈ ఐదు దర్శనాలు దేవచిత్తమైతే తర్వాత చూద్దాం. ఇప్పుడు చూస్తే మళ్ళీ మనకు సమయం అయిపోతుంది కాబట్టి యాకోబు ప్రాంతంలో మొదటి విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అందులో 28వ అధ్యాయము 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ గాలి దేవుని మందిరమును నీవు నాకిచ్చు యాదవు పదే వంతు నిశ్చయముగా నీవు చెల్లించదని ఒప్పుకొనను, లేక ప్రార్థన చేసిన లేక తీర్మానము చేసిన. ఇంకో పేరు పెడతాం డెసిషన్ రొక్కుకొనుట. కొన్ని విషయాలు గమనం కల్పిస్తాను. ఇక్కడ ఒక మాట 22వ వచనంలో స్తంభము కనబడుతుంది. నేను నిలిపిన రాయి, రాయి కనబడుతుంది. ఆ రాయే మందిరం అని కనబడుతుంది. బేర్షువ నుంచి 10వ వచనంలో 28వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు బేర్షువ నుండి బయలుదేరి అరాను వైపు వెలిచి ఒక చోట చేరి మృత్యు ఉంకినందున ఆ రాత్రి ఎలిచిపోయి. ఆ మాట గమనిస్తాం. ఒక వ్యక్తి యాకోబు వంశగాడు. ఈ వ్యక్తి బేర్షువ నుండి హారాను బయలుదేరి వెళ్తున్నాడు. తాను గుప్పిట్లు పెట్టుకొని వెళ్తున్నాడు. అన్నను మోసం చేసిన వాడు, తండ్రిని మోసం చేసినవాడు. హారానికి ఎందుకు వెళ్తున్నాడంటే అక్కడ గవర్నరు తన తల్లి అయిన రిబక యొక్క అన్నదమ్ముడు ఉన్నాడు, పేరు లాబా. అక్కడికి వెళ్ళు, ఒకవేళ ఈ మోసానికి మీ అన్నయ్య వచ్చి నేను చెబుతాడే, ఒక్కరోజున మీ ఇద్దరు నేను కోల్పోని కోల్పోకూడదు. చూడండి ఆ మాట 27వ అధ్యాయము 45వ వచనం. తొలగి మరుచు వరకు లాభాలు కొన్నాడు. అక్కడ నుండి నేను పిలిపించి ఒక నాడే ఇద్దరిని నేను ఇద్దరు పంపట్టుకోకూడదు. కాబట్టి నా అన్నదమ్ముడి దగ్గరికి వెళ్ళు అని యాకోబు తన రెండో కుమారుడు యాకోబుకి చెప్తున్నట్టు మనం గమనిస్తాం. సరే, వెళ్తూ వెళ్తుండగా ఆరాను వెళ్తున్నాడు, ఒక చోట చేరాడు. సాయంత్రం అవుతూ వచ్చింది, అక్కడ ఆ రాత్రి గెలిచిపోయాడు. ఇంట్లో నిద్ర అవస్థ ఉంది, ఎందుకంటే ప్రయాణం పడలేని చేత అక్కడ పడుకోవాలనుకున్నా తలగడ లేకుండా పడుకోలేదు కదా. మనోడికి తలగడ లేకపోతే నిద్ర రాదు, ఎందుకంటే గాలా పట్టి ఎవరికి రుక్కాలి. గుడారంలోనే ఉండేవాడు, అమ్మ చాలు బిడ్డ, తల్లి చాలు బిడ్డ, చాలా ఇష్టం. తల్లి ఉన్న ఎత్తుగడ్లన్నీ కూడా నేర్పించింది యాకోబు, అంత గొప్ప తల్లి. వెంటనే తన కుమారుణ్ణి పంపించి ఆ సమయంలో తనకు నిద్ర వచ్చి ఆ ప్లేస్లోని ఆ చోట రాళ్ళలో ఒకటి కాదు చాలా రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళలో ఒకటి తీసుకొని తన తినగలిగా చేసుకొని అక్కడ పండుకొని ఆ తీసుకున్న ఆ తలగడ రాయి, ఆ తలగడ రాయి అది ఏం చెప్తున్నాడంటే 18వ వచనంలో తెల్లవారినప్పుడు ఉపయోగించి తాను తలగడగా చేసుకున్నాను రాతిని రాయిని తీసి, అంటే రాయిని తీసి ఏం చేశాడు, స్తంభముగా నిలిపాడు. 22వ వచనంలో
మరియు స్తంభముగా నేను నిలిపిన ఆరాయి దేవుని మందిరము. ఏదైతే తలమెడగా తీసుకున్నాడు రాయి, అది తెల్లవారు వేసాయి రాత్రేమో రాయి, తెల్లవారేమో తాను తలమెడ చేసుకున్న రాయిని దాన్ని స్తంభముగా నిలిపేశాడు. రాత్రేమో రాయి, తెల్లవారేటప్పటికి స్తంభం. తర్వాత 21వ వచనంలో యాకోబు, నేను తిరిగి నా తండ్రిని క్షేమం కోల్చినట్లు దేవుడు నన్ను తోడయ్యని నేను వెలుచున్న ఈ మాటను నన్ను కాపాడి రెండు కావాలను ధరించుకుంటూ వస్త్రం నాకు దయచేసినట్టు ఏమో నాకు దేవుడయ్యుండదు. చూడండి, రాత్రేమో రాయి, తెల్లవారేమో స్తంభం. దేవుడు ఆ స్తంభం మీద ఒక పెట్టుబడి చేశాడు. ఒకవేళ కానీ నా క్షేమం ఇస్తే, నన్ను కాపాడితే, నాకు ఆహారం ధరించుకు వస్త్రం నాకు దయచేస్తే నువ్వు నాకు దేవుడే ఉంటావు, దేవుడే ఉంటావు. అట్లా తీర్మానం చేసి దానికి మంత్రం అని నామకరణం చేసేసాడు. తాయి స్తంభము మంత్రం. ఒక రాయి స్తంభంగా మారుతుందా, ఒక స్తంభం మందిరముగా మారుతుందా? ఈ పాత నిబంధనలో ఈ మందిరము, ఈ రాయి, ఈ స్తంభం చాలా ప్రాముఖ్యం. చూడండి, తిమోతి రాసిన పత్రిక 3:15 దేవుని మందిరము నిబంధనలో ఇక్కడ ఏమన్నాడంటే ఇది దేవుని మందిరం అన్నాడు. చూడండి 22వ వచనంలో దేవుని మందిరము. కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘం. ఆ సంఘము ఆ క్రిందకు వచ్చేటప్పటికి చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఎంత అద్భుతమైన మాట. అధికారంలో 28వ అధ్యాయమే పోసిన పౌరు తిమోతికి రాసిన పత్రికలో యాంప్లిఫై చేసి మందిరం అంటే ఏది కాదు నానా, జీవగల దేవుని సంఘమే, ఆ సంఘానికి సత్యమే స్తంభాలుగా ఆధారాలుగా ఉంటాయి అని చెప్తూ వచ్చారు. మరి రాయి ఏంటి? మొదటి పేరు రాసిన పత్రిక 2:6 ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి, అదే మూల రాయి, అదే సియోనులో స్థాపించ. సియోను అంటే దేవుని మందిరం. చూడండి, దేవుడు ఒక రాయికి, ఒక స్తంభానికి, ఒక మందిరానికి ఉన్న లింక్ని ఎంత చక్కగా పోల్చుకుంటాడు. సరే, ఇందుకు ఈ రాయి ఏంటి అనేది కొన్ని విషయాలు చూడండి. ఒక 5 విషయాలు చెప్తా, తర్వాత యాకోబు చేసిన ప్రార్థనలో మొక్కుబడి కూడా మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. రండి, ఆదికాండము 28వ అధ్యాయం 21వ వచనం. ఒక చోట
చేరి రాళ్ళలో ఒకటి తీసుకొని చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తను తలగడగా చేసుకుంది. తలగడగా చేసుకొని తలగడ దేనికి? అది తలగడ ఎందుకంటే తల వాల్చుకోవడం, భోజనం ఎందుకంటే తింటాను. ఒక రైతు అడిగాడట, అయ్యా చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే కళ్ళంతా నింపడం కన్నాడు. ఎందుకు దేవుడు ఇచ్చిన పర్పస్ ఏంటి? వినడానికి. వాడు ఇలా కూడా అడిగాడు, లాజిక్ ఎక్కువ కదా మనకి. ఒకవేళ నాకు పళ్ళు బాగోపోతే కళ్ళద్దాలు నాకు వస్తే మరి నేను ఎక్కడ పెట్టుకొని సొమ్ము లేకపోతాను. ఇలాగే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు మనం లాజికల్గా ఆలోచిస్తాం. తర్వాత స్టాండర్డ్ హై స్టాండర్డ్ కాబట్టి కలగడగా చేసుకున్నాడు. ఏది? ఆ చోటలో ఒక రాయి. ఈ రాయి ఆధారమైన రాయి. ఎక్కడ ఆధారం? తలకి ఆధారం. ఇది ఆధారమైన రాయి. అందుకే అంటాడు ఎత్తల గ్రంథం 3:5. ఎత్తల గ్రంథము 3:5. ఆ రాయి దేవుని మందిరం, ఆ రాయి ముఖ్యమైన ఏర్పరచబడిన మూలరాయి. ఆ రాయి ఎవరో కాదు, మన పైన యేసుక్రీస్తు. ఆ బండ, ఆ రాయి, ఆ మూలరాయి, ఇది ఆధారమైన రాయి. అందుకే కీర్తనల 3:5 ఏం చెప్తున్నాడు? యెహోవా నా ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి. చూసారా? దేవుడే కానీ ఆదరించకపోతే ఈ రాత్రి నువ్వు సుఖంగా పడుకోలేవు. 100% దేవుడే ఆదరించకపోతే హృదయంలో పిక్కు భారాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. నువ్వు పడుకున్నావు, 10,000 రూపాయలు బెడ్ వేసుకోదు. నీకు నిద్రే రా పడట్లేదు. ఎందుకు? హృదయంలో అనేకమైన వేదనలు, మనోవేదనలు. నీకు ఇంకా ఎట్ట పడుతుంది? 10,000 కాదు, 100,000 రూపాయలు మంచమున్నా. దేవుడు ఆదరించాలి. దేవుడు ఆదరించేవాడు. ఆదరిస్తే చక్కగా నిద్రపోతాడు. రైట్. ఇది ఆదరణమైన రాదు. రెండవది, తర్వాత తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అక్కడ పండుకొనెను మొదటిది ఆధారమైన రాయి. రెండవది చెప్త రాయి ఏమైనా ఆధారమైన రాయి. రెండవది అక్కడ పండుకొని ఆదరించే రాయి. రెండవది ఆదరించే రాయి. ఎట్లా ఆదరించింది? రెండో కొరింథీయులు అనుకుంటా, 1:3. 1:3 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన చాలు. ఆయన ఆదరించేవాడు. ఆధారమైన రాయి ఇప్పుడు ఏమొచ్చింది? ఏం చేసింది? ఆదరించి. ఎందుకు ఆదరించింది? ఆదరించడం అంటే అర్థం ఏంటండి? ఆదరించాలి. ఒకరిని ఆదరించాలనుకో, ఆదరించడం అంటే అర్థం ఏంటంటే దూరం ఉండి చెప్తే అర్థం కాదు. ఏం చేయాలి? ఆదరించడం అంటే ఏం చేస్తాం? ఇట్లా దగ్గరగా తీసుకొని పట్టుకొని భుజాల మీద వేసుకొని తల నురుముతూ, అమ్మ ఏం కాదులే, ఏం అవ్వదులే అని చెప్పాలి. ఇది ఒక రకమైన కార్యం, అంతే కదా. ఈ తలగడ కింద పెట్టుకోవడము దాన్ని ఆధారముగా మాత్రమే కాదు, ఆదరించిందంట. చాలా అద్భుతంగా ఉంటుంది విషయాలు. నిజంగా దేవుడు ఆదరిస్తాడు. కీర్తన గ్రంథము 41:3. రోగ శయ్య మీద యెహోవా ఎక్కడ ఆదరిస్తాడు? రోగ శయ్య. శయ్య అంటే మంచం. రోగం అంటే వ్యాధి. మనకి వ్యాధిలోని బాధలోని కన్నీరు వచ్చినప్పుడు
మన ఒంటిగా మనసు మీద పడుకున్నప్పుడు తలగడ మన ఆదరించు, బెడ్ మన ఆదరించు, ఆదరించేవాడు దేవుడే. ఆ రాయి ఆ యాకోబుకి అట్లా ఆదరిస్తూ వచ్చింది. పిత్తల గ్రంథము తొంభై నాలుగు పంతొమ్మిది చూడండి, కీర్తనలు 94:19. నా అంతరంగ మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ, గొప్ప ఆదరణ నాకు నెమ్మది. మన మనసు మీద పడుకున్నప్పుడు మన అంతరంగంలో విచారములు ఎక్కువైపోయి అనుకోండి, ఉపయోగం లే. ఎంత పెద్ద మంచమైనా, ఎంత ఖరీదైన మంచమైనా, మనోవిచారాలు ఎక్కువైపోతే మనకు ఆదరణ ఉండదు. ఎందుకంటే అంతరంగంలోని విచారములు హెచ్చుగా ఉన్నను నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు. ఒకవేళ దేవుడే ఆదరణ ఇవ్వకపోతే మనం అసలు నమ్మదే ఉండదు. యెషయా గ్రంథము 43:11 నాకు చాలా ఇష్టమైన మాట. యెషయా గ్రంథము 43:11, క్షమించండి, 54:11. యెషయా గ్రంథము 54:11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుకుంటాను. మనం ప్రయాసపడి గాలి వాన కష్టము కన్నీరు బాధ ఇరుకులు ఇబ్బందులతో కొట్టబడి ఆదరణ కోల్పోయినప్పుడు మనకు ఆదరించేవాడు కట్టేవాడు ఎవరు అంటే మన దేవుడే. ఈ రాయి నేను ఆదరించేదాన్ని, ఈ రాయి నీకు ఆధారమైన రెండు మూడు మూడో చూస్తామా, 22:22. ఆలయమైన రాయి, మూడవది ఆలయమైన రాయి. ఎంత అద్భుతమో, ఒక రాయి కూడా ఆలయం అవుతుందా? అవుతుంది. ఆలయం యేసుక్రీస్తు ప్రభువారి. 28:22 అక్కడ ఏం చేసినాడు అంటే ఆ మందిరం దగ్గర మొక్కుబడి చేసినాడు, అంటే ఆరాధన చేసినాడు. ఆరాధనకు మూలమైన రాయి, ఆరాధనకు మూలమైన రాయి. తర్వాత 28:14. నీ సంతానము భూమి మీద లెక్క తీసుకునే నీ పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరము తట్టును దక్షిణ తట్టును వ్యాపించి భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం ఆశీర్వాదము పడదు. ఆశీర్వాదమునకు మూలమైన రాయి. ఈ రాయి అంటే మీరు మీ మనసులో ఉండాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. రాయి అంటే రాయి అనుకోమంట, యేసుక్రీస్తు ప్రభువారే నీకు ఆధారం, యేసుక్రీస్తు ప్రభువారే నీకు ఆధారం, యేసుక్రీస్తు ప్రభువారే ఆలయం, ఆయనే కదా ఆలయం. ఈ దేవాలయమును పడగొట్టండి. నేను 3 రోజుల్లో వాళ్ళేమో కట్టబడిన దేవాలయం అనుకున్నారు యెరూషలేమని, కానీ ఆలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆలయమైన రాయి. 4వది ఆలయమైన రాయి. తర్వాత ఆరాధనకు మూలముగా రాయి. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారో అక్కడే ఆరాధన ఉంటుంది, ఎక్కడైతే ఆరాధన ఉంటుందో అక్కడ ఆశీర్వాదం. 5 తలపులు యేసుక్రీస్తు ప్రభువారు
నీ మన మనల్ని మనకి ఏం ప్రత్యక్షపరుస్తున్నాడు యాకోబు ప్రార్థనలు అంటే, ఏ రాయి అయితే నేను తీసుకున్నానో అదే ముఖ్యమైన ఏర్పరచబడిన సియోనులో స్థాపించబడిన మూలరాయి. ఆ రాయి నన్ను ఆదరించింది, నాకు ఆధారమైంది, నాకు ఆలయమైంది, నాకు ఆరాధన అయింది, నాకు ఆశీర్వాదం అయింది. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఇలా చూడగలుగుతామా? దేవా నీ ఆశీర్వాదం, నీవే ఆలయం, నీవే నా ఆదరణ, నీవే నా ఆధారం. ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు, ఆయన లేకుండా ఏది కాదు. నాకు ఆ రోజు ఆ చోట్ల రాయిల్లో ఒక్కటి తీసుకొని ఆ రాయిని స్తంభంగా నిలిపి మందిర మగును అన్న మాటలో 5 అంశాలు యాకోబు చెప్పగానే మనకు చెప్తున్నాడు. 5 ఆ నక్షత్రంతో ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైన సంగతులు. కానీ మనం కొంచెం ముందుకు వెళ్దాం. అదికాండము 22:28-22 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొను. ఎక్కడైతే స్తంభం ఉంటుందో, ఎక్కడైతే రాయి ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాయి లేక ఆ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ స్తంభముగా నువ్వు నిలిపినట్లయితే, అది మందిరముగా నువ్వు ఇచ్చినట్లయితే, అక్కడ నువ్వు ఏం చేస్తావంటే ఒక మొక్కుబడి చేస్తావు. యాకోబు చేస్తుంది అదే. మనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు, అది దేవుని మందిరం అని తెలుసు, అది సత్యమునకు స్తంభం అని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మనం మొక్కుబడి చేసేవారుగా ఉండాలని కోరబడతా ఉన్నాము. ఏ మొక్కుబడి చేసుకుంటాడు అనంటే, చూడండి ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ వచనం మొట్టమొదటి మాట క్షేమము. మొట్టమొదటి మాట క్షేమము. 2వ మాట దేవుడు నాకు తోడేమిటి, నేను వెళ్ళుచున్నా మార్గములు నన్ను కాపాడి. 2 కాపాడి. 3 తిరుడు ఆహారమును ధరించిన వస్త్రము నాకు దయచేసిన క్షేమము కాపాడుట లేకపోతే భద్రత. 3వది అది. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యం. ఈ 3 ఎవరు చేయగలరంటే దేవుడే. అక్కడ చూడండి, యెహోవా నాకు దేవుడే ఉండును. యాకోబు చేసిన తీర్మానాలు కట్టి చేయమాకండి. కొమ్మదీసి నువ్వు నాకు క్షేమం ఇస్తే, నన్ను కాపాడితే, నాకు కలిగిస్తే అప్పుడు నువ్వు నాకు దేవుడే ఉండవు. లేదా దేవుడు కాదా? దేవుడు కాదా? మనం ఈజీగా చెప్తాం కానీ దేవుడు కాదు. మనం అట్లా చెప్పలేము. నీకు క్షేమం లేదు ఇంట్లో అంటే ఏముంది? క్షేమం లేక క్షేమం లేదు. అక్కడ ఏమని అన్నాడు? నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా. నీకు క్షేమం లేదు, నీ జీవితంలో క్షేమమే లేదు, నిన్ను కాపాడేవాడే లేదు. 3వది నీకు కలి నెలగ తినడానికి తిండు, కట్టుకోవడానికి పట్టాలి. ఇప్పుడు చెప్తామా? దేవుడు ఏసయ్యా నువ్వే నా దేవుడు, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా. ఈ పాట రావాలి నాకు ఎందుకయ్యా ఇట్లా చేసి, నేనేం తప్పు చేశానని. ప్రపంచం 750 కోట్ల జనాలు ఉన్నారు, ఎవరికి రాని నాకేందుకు వచ్చాయే అట్లా అంటామా మనం? యాకోబు లాంటి వాడు తన తాత అబ్రహాము, తన తండ్రి ఇస్సాకు ఇటువంటి వారు కూడా ఉంటారా అనిపించింది నాకు. యాకోబు ఎట్లా ప్రార్థన చేశారంటే దేవుడితోనే భేటీ. మనవాడు ఫస్ట్ ఏం చేయండి, లావాదేవీలు వస్తాడు ఎక్కువ. నేను నీతో వస్తే నాకేమి, నేను నీకు ఇస్తే నాకేమి, నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నేను మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ కండెన్స్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంలో చాలామంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు లాభప్రాప్తి ఆశిస్తారు తప్ప ఎదుటి వారికి. సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు స్నేహితురాలతో స్నేహితురాంటతో వెళ్ళినప్పుడు వీడియో డబ్బులు ఖర్చు పెడతాం, కానీ 1 రూపాయి తీయదండి. నిజంగా అవసరమైతే తీయచ్చు,
లేకపోతే ముక్కిడి మంచినీళ్ళు బోరింగ్ నీళ్ళని తాగి బతికేస్తారు కానీ ఆ పక్కన ఉన్న చెరిగ్రాసం కూడా తాగరు ఎండ్లో. నేను ఇలాగ అంటున్నాను ఏమనుకోకండి, మామూలుగా ఆలోచించేది నా ఉద్దేశం ఏంటంటే నిజంగా అవసరము అది తప్పదు అంటే ఆగండి. గొంత ఆగిపోతుంది, చచ్చిపోతుంది ప్రాణం, ఎండకి ఎండిపోతుంది, ఇంక ఎక్కడ కలుతురి పడిపోయినా కూడా నువ్వు రూపాయి తీయకుండా నువ్వు తాగకపోతే ఎట్ట? అట్లా చేయమక క్షేమము కాపాడబడుట దేవుడితో ఇప్పుడు ఇట్లాంటి వాగ్దానాలు చేయమంటాను. దేవా నువ్వు నాకు ఇస్తే దేవుడు, నాకేమంటుంది దేవుడు మా పై కొంచెం ఇస్తే నువ్వు నాకు దేవుడు ప్రభా, మా పిల్లకి పెళ్ళైతే నేను మధ్యలోకి వస్తాను. దేవా నా బిడ్డడికి మగ పిల్లడే పుట్టాలి ఎట్టి పరిస్థితులు, ఆడపిల్ల పుడితే మాత్రం మరి సంవత్సరం వరకు మధ్య రాని తీర్మానాలు, ఇట్లాంటి తీర్మానాలు మనం చేయకూడదు. ఇలాంటి యాకోబు ఎంత చక్కగా చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీవు నాకు దేవుడే ఉంటావు, ఎప్పుడు క్షేమం ఇస్తే, ఎప్పుడు కాపాడుతావు, ఎప్పుడు కలిమిస్తే, ఇట్లాంటివి మనం చేయకూడదని మనం కోరబడుతున్నాం. మరియు 22వ వచనం స్తంభముగా నిలిచిన ఈ రాయి లేకపోతే చూడండి తీర్మానం, చూడండి ఎక్కడ తీర్మానం తీశాడు అబ్రహాం ఎటువంటి వాడండి, విశ్వాసులకు తండ్రి, ఇస్సాకు ఎటువంటి వాడండి, విధేయుతికి పితామహుడు అనొచ్చు. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి పండిత పుత్ర పరమశుద్ధ అంటే వీలేనేమో, విశ్వాసుల కుటుంబంలో సేవకుల కుటుంబంలో ఇటువంటి వాళ్ళు కూడా పుడతారా, ఇలాంటి వాళ్ళు ఉంటారా? అసలు మోసమంటే తెలియదు ఇస్సాకి, పిలిపిని పిలిచిన పిలుపు లోబడి వచ్చినాడు తాత, ఇదేంటి ఇలా అనుకున్నాడు. నాకు యాకోబు జీవితం గొప్ప విచిత్రం, ఇదంతా మనకి అచ్చుబుద్ధినట్టు ఉంటాయి కొన్ని విషయాలు. అందుకే యాకోబు హిస్టరీ చాలా బాగుంటుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసు పెట్టారా? విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడో ఒకసారి అనుకుంటాను ఇటువంటి వ్యక్తులని కూడా దేవుడు ఉపయోగించి నేను అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు అని ఆపేస్తే బాగుండు. అదొక విచిత్రం, దేవుడు మోసగాని కూడా. విచిత్రం ఏంటంటే అబ్రహాంకు లేదు, ఈజీగా లొంగిపోతాడు ఎలాగా షారా మాట, ఇస్సాకు లొంగిపోతాడు ఈజీగా, నా దగ్గరైన ఇల్లు కొంత వచ్చింది కొంచెం మటన్ తినాలంటారా, ఏది వృద్ధాప్యంలో కూడా తిండికి ఆశపడు లొంగిపోతారు. కానీ వీళ్ళు లొంగడండి, వీళ్ళు ఒకడు దేవుడికి అది నచ్చిందండి. ఒక్కసారి పోరాడా పట్టుకున్నాడా నువ్వు నాకెందుకు, ఇవ్వకపోతే నువ్వు దేవుడు అయితే ఏంటి ఎవరైతే చూసుకున్న తర్వాత చచ్చితే చచ్చాను దరిద్రం వదిలేసింది ఈరోజుతో, కానీ పొందితే పొడితే కుంభస్థలం, లేకపోతే పోయింది జీవితం పోదు. దేవుడికి ఎలాంటి వాళ్ళని చాలా ఇష్టం. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను మృక్కుబడి చేసి తప్పిపోయిన పరిస్థితులు మనం దేవుడికి వాగ్దానం ఇచ్చి ప్రమాణం చేసి తప్పిపోయినటువంటి వాడు, కానీ యాకోబటువంటి వాడు కాదు, యాకోబటువంటి వాడు కాదు. ఎంత అద్భుతమైన వ్యక్తితో యాకోబు నిజంగా మన జీవితానికి అర్థం పెట్టినట్టు. రండి ఒక 5 ముక్కుబడులు చూద్దాం, పేరు కొరకు ఒక వ్యక్తి దేవుడు విశ్వాసి మృక్కుబడిని చేయాలి. రండి కొంతమంది సంఖ్యాకాండము 6:2-5 సంఖ్యాకాండము 6:2-5 పురుషుడే కాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరు అవుతాం, ఎవడైనను మృక్కుకొని ఆ మాట అండర్లైన్ మృక్కుకొని తన తాను ప్రత్యేకించుకొని వాడు ద్రాక్షరసమునైనను మద్యములను మానవులను. 6 చెప్పండి అతడు నాజీరు అవుతాం, మృక్కుకున్న దినములన్నిటిను అతని తల మీద వేయవలదు, అతను యెహోవా తను తాను ప్రత్యేకించిన దినములు నెరవేరు వరకు
అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలు ఎదగవలను. అతడు యోగకు ప్రత్యేకమైన నిర్మలనియో ఇంటిలో ఏ శవమును డెసిషన్ ఒక మృక్కువడి డెసిషన్ ఫర్ ద ప్యూరిటీ డెసిషన్ ఫర్ ద ప్యూరిటీ ప్రత్యేకత కొరకైనటువంటి మృక్కుబడి ప్రత్యేకత కొరకైన మృక్కుబడి సేవకుడు ఇట్లా చెప్పండి అన్న నీకు ఒక దగ్గరికి వెళ్ళాలి దాచరికి వెళ్ళాలి అన్న మొక్కుతున్నాడట సంవత్సరం వరకు నేను ఎక్కడికి ఏ మందిరానికి కూడా వాకింగ్ చెప్పడానికి వెళ్ళను ప్రార్థన మందిరంలో ఉంటాను నేను నా తల్లిదండ్రులు నా బిడ్డలు నేను నా భార్య అందరూ కూడా మందిరంలోనే ఉంటాను పచ్చరికి వెళ్తే పచ్చరికి వెళ్ళినప్పుడు తీసుకున్న తీర్మానం ఏమైనది అంటే గత సంవత్సరం తీర్మానం చేసుకున్నాను కానీ జనవరి 1వ తారీఖు వచ్చినప్పుడు ఇంకా వాగ్దానం చేశాను ప్రభు కొంతమంది తీర్మానం చేస్తాం ఇట్లాంటి ఒక తీర్మానం ఒక వ్యక్తి ఇట్లాగే తీర్మానం చేస్తున్నాడు సంపాదన కొరకైన తీర్మానం వాడి హృదయంలో వాడి మనస్సులో వాడి తలంపుల్లో కూడా సంపాదన కొరకైన తీర్మానం చేసుకున్నాడు నేను చెప్పనా చాలామంది సంపాదనలో పడి మొదటి సంసారాన్ని వదిలేస్తారు అంటే భార్యని బిడ్డల్ని పట్టించుకోవడం మానేస్తారు రెండు సంఘాన్ని మర్చిపోతారు మూడు స్వార్థ ప్రియులైపోతారు నాలుగు సమస్తాన్ని విడిచిపెట్టేస్తారు ఒక్కసారి నువ్వు ప్రతిష్ఠించుకున్నావా దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలి అంటే అక్కడ సత్యకడం ఆరోగ్యం చెప్పబడుతూ వచ్చింది నువ్వు దేని కొరకైతే నువ్వు ప్రత్యేకించుకున్నావు ఉదాహరణకి అన్న ఉపవాసం చేయాలనుకుంటున్నాను వ్రత దినాలు ప్రతిష్ఠించుకుంటున్నావు ఒక 40 దినాలు ప్రత్యేకించుకుంటే ఏం చేయాలా మద్యమునైనను ద్రాక్ష రసమైన ఏది కూడా ఆపకూడదంట ఏ శవాన్ని కూడా ముట్టకూడదంట మంగళ కత్తి రానివ్వకూడదంట అంటే నేను ఆత్మీయ అర్థాలు చాలా చెప్పను కానీ మామూలుగా టూకీగా చెప్తున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే నీవు దేవునితో ఏదైనా ప్రతిష్ఠిత చేసుకుంటే ఆయనతో ఉంటే ఉండగలిగితే ఖచ్చితంగా దానిలో నుంచి మనం తొలగిపోకూడదు నీకు అర్థమైంది లేదు ఉదాహరణకి ఉపవాసం చేస్తా ఉన్నాం ఉపవాసం చేసినప్పుడు ప్రభువా నేను మాంసం ఉంటున్నాను దేవా నేను 40 దినాలు కూడా ఖచ్చితంగా నీ యొక్క మందిరానికి వచ్చి దాంట్లో ప్రార్థన చేస్తాను విశ్వాసంతో ఏదైనా మృక్కుబడి చేస్తే మృక్కుబడి చెల్లించినంత వరకు ఎలా ఉండాలి అంటే నిష్ఠగా ఉండాలి ఏమైనా కానీ ఏదైనా రాని ఏమైనా వాళ్ళు మరి తీసుకున్న తీర్మానం నువ్వు ప్రత్యేకించుకున్నప్పుడు నేను నువ్వు మనకి ఎదురు చిన్న బలహీన వస్తే మనం ఎందుకు తగ్గిపోతాం మనం ఎందుకు తగ్గిపోతాం ఇప్పుడు నేను ఒక మాట ప్రతిష్ఠించుకున్నావు నేను మాట ఇట్లా బాగా నుంచి ప్రతిష్ఠించుకున్నావు నీవు ప్రతిష్ఠించుకోవడానికి ముందు ఇవి ఏమైనా జరిగితే ప్రతిష్ఠించుకోవడం ఆపేస్తామా అది ప్రతిష్ట అన్నామా నీకు అర్థమైందలేదు ఉదాహరణకి ఇప్పుడు ఈ మధ్యన అన్న నాకు కొంచెం పళ్ళు తిరుగుతున్నాయి ఒంట్లో సరిగ్గా లేదు వ్యవహారం బాగాలేదు ఇవి వస్తాయని నువ్వు తీర్మానం తీసుకున్నావా రావాలని తీర్మానం చేసావా రావని చెప్పండి రావని తీర్మానం చేశారు మరి వస్తే తీర్మానం భంగం చేద్దామా మృక్కుబడి అంతేనా ఎట్లుండదు తెలుసా మన వైపు ఎంత ఎందుకు నేను యాగం గురించి చెప్పానంటే నువ్వు నాకు కలిగిస్తే నువ్వు నన్ను కాపాడితే నా క్షేమం వస్తే అప్పుడు నన్ను దేవుడే అప్పుడు ఈ స్తంభం ఈ రాయి మందిరం అవుతుంది లేకపోతే అవుతుంది నేను
పర్ఫెక్ట్ నా కొలు తిరగకుండా ఉంటే, నా క్షేమంగా ఉంటే, అప్పుడు నేను జస్ట్ మీ వదిలి తేవాలని నా ఉద్దేశం అంతే తప్ప ఎవరిని చేయాలి. ఏదైనా జరగచ్చు, తీర్మానం చేస్తున్నాను. మరి ఏదైనా జరిగినప్పుడు తీర్మానం బలం చేద్దామా? నేను చెప్పిన ఒక అద్భుతమైన మాట కొన్ని కొన్నిసార్లు మనకే సిగ్గేస్తుంది అన్నమాట. రండి, న్యాయాధిపతులు 11వ అధ్యాయం.
మాటలను ఎంతగానో రేపింది. తీర్మానం అంటే ఇదేనా? అలాగే ఉండాలి. తీర్మానం అంటే నిజంగా దేవుడు ఎంత గొప్పపడండి. నాకు తెలిసి పైకి మొత్తంలో చేయాలని ఎంత జీవితం ప్రభా, నీ మందిరం మాడినాం, నీ వాక్యం చదవడం మాడినాం, ఎవరు నా గురించి ఏమనుకుని నీ మందిరంలో నేను నివాసం చేస్తాను, ఎవరేమన్నా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నాకు బిడ్డ ఇచ్చిన ఉద్యోగం ఇచ్చిన నాకు ఏది ఇవ్వకపోయినా నేను ఈ బిడ్డనయ్యా, నేను నీ కొరకు జీవిస్తాను. ఏంటండి తీర్మానాలు, ఇట్లాంటి తీర్మానాలు చేయాలి చెప్పడం మాత్రం వెళ్ళిస్తాం మాటలు. ప్రభు ప్రభాస్ చెప్పాడు, అర్థం గారు నేర్చుకోడు, ఇవన్నీ కాదు. నీ తీర్మానం ఏది? అసలు తీర్మానం లేదు మాట. మన బలహీనతలలో కూడా ఎప్పుడైనా ఇట్లా ప్రార్థన చేస్తున్నామా? ఇలా పొక్కుబడి చేయగలుగుతామా? దేవా నేను 48 ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, నీ కొరకు నాకు కొన్ని శారీరకమైన బలహీనతలు ఉన్నాయి. విచిత్రమేంటో తెలుసా, మనలో చాలామంది ఏమనుకుంటామంటే నేను ఉపవాసం ఉంటే నాకు కొంచెం ఇట్లా పనితీరుగా ఎక్కడ పడిపోతే ఎక్కడైనా అయితే మళ్ళీ చాలా కష్టమైతే ఇట్లా మనం అనుకుంటాం. యాక్చువల్గా మన బలహీనత కాబట్టి. కానీ నువ్వు ఏ నమ్మట్లేదు తెలుసా, అవిశ్వాసంతో నీ తీర్మానం చేస్తావు. నీలో విశ్వాసమే లేదు. ఏంటంటే ఆయన నిలబెట్టుటకు సమర్థం, ఆయన నిలబెట్టుటకు సమర్థుడు, దేవుడు నన్ను నిలబెడతాడు. ఏవా ఈ యొక్క బలహీనత నా నుంచి తీసి ప్రభువా అని అంటే నా కృప నీకు చాలు. నీకు బలహీనత ఉంటాయి కానీ దేవుడు నీకు కృపిస్తాడు. దేని కొరకు తెలుసా? నువ్వు చేయబిడ్డ, నువ్వు ముందుకు పోదు, సాగు, నేనున్నాను నీకు. మన విచిత్రం ఏంటి తెలుసా, మన డెసిషన్స్ అటు ఇటు ఉంటాయి, అయితే ఇటు లేకపోతే అటు. ఇట్లన్నా నన్ను ఏమనుకోవాలి, ఎంత జీవితం మన ముందు దేవుడికి పెట్టింది ఇందుకే. డెసిషన్ ఫర్ ద సక్సెస్ ఆర్ డెసిషన్ ఫర్ ద ప్రివైల్, విజయం కొరకు అయినటువంటి ప్రొక్కుబడి. నువ్వు నాకు విజయం ఇస్తామో నీతో నా ఎవరు వచ్చినా చెప్పిన మాట తగ్గట్టు ఇచ్చడే లేదా? ఈరోజు నేను జీవితంలో అట్లా చేయగలవా? ప్రభు కొరకు అలా నిలబడగలవా? దేవా నాకు ఏదైనా అవకమైన పోనీ దేవా, నీకంటే ఎక్కువేడు ప్రభువా. మన బలహీనతను చూసి మనం ఏమైపోతామని చూసి దేవుడి దగ్గర నువ్వు మొక్కుబడి చేసుకోకపోతే, నేను అంటాను ఇట్లా చెప్తాను, మీరు మొక్కుబడి చేసుకుంటే మొక్కుబడి తగ్గడం కదా, మొక్కుబడి చేసుకోలేదా బెటర్. నువ్వు మొక్కుబడి చేసుకున్న దానికంటే మొక్కుబడి చేయకుండాటే మేలు, ఎందుకంటే మన బలహీనం కదా. మనం ఏం మొక్కుబడి చేయం? మనం 3 పూటలు తింటాం, టైముంటే పడుకుంటాం, చిన్నగా మనలో ఉన్న వ్యవహారాలు అట్టుంటాయి. అన్న మరి ఏంటని మరి ఎలా చెప్పారంటే ఇట్లనే చెప్తాడు దేవుడు వాక్యం. మనకి బలహీనతలు ఉన్నాయని చెప్పి బలహీనతను ఆధారం చేసుకొని మనం ఏది తీర్మానం చెప్పుకుంటే ఏది నీ సమర్పించదు, వాళ్ళు ఏది చూ సాక్రిఫైస్ లైక్ దేవుని కొరకు నువ్వు ఏడు చేస్తావు, ఏం చేస్తావు? ఏదో ఆదివారం చెట్ట కూర్చొని అట్లా 4 వాక్యాలు విని సిటీకి వెళ్ళిపోయి మళ్ళీ యథాతథ తదాప్రజ అన్నట్టు అట్లా ప్రతిదీ ఏముంది ఉపయోగం? ఏ సమర్పణ లేనప్పుడు దేవుని కొరకు నువ్వు ఏది చేసుకోలేనప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడని నువ్వు ఏమనుకుంటావు? దేవుడు ఏం చేస్తాడు? దేవుడి నీ భక్తిని చూసి, నీ సమర్పణ చూసి, నీ యొక్క మృక్కుమడిని చూసి దేవుడే గడిపించేటట్టుగా ఉండాలి, దేవుడినే మురిపించేటట్టుగా ఉండాలి. ఏ తెల్లవారవుతుంది వదలరా యాకోబు నేను వెళ్ళాలంటే, నువ్వు నన్ను ఆశీర్వదించితే గాని నేను ఇదేంటి నీ జీవితంలో దేవుడు నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు అన్న విశ్వాసం నేను లేదు అందుకే నువ్వు మృక్కుమడి చేయలేవు, అందుకే నువ్వు సమర్పించుకోవాలి. ఆ సమర్పణ జీవితం లేదు. ఎన్ని రోజులు మందిరంకి వచ్చాం, ఎంత వాక్యం చదివాం, ఎంత ప్రార్థన చేసాం అడగాలి. అందుకే సమర్పణతో కూడినదేనా? ఆ సమర్పణ ఉందా? మొదటిది డెసిషన్ ఫర్ ద ప్యూరిటీ. దేని కొరకు అంటే పరిశుద్ధత కొరకు, ప్రత్యేకత కొరకు మృక్కుబడి. రెండవది ప్రివైల్, అంటే విజయం కొరకైనా మృక్కుబడి. మూడో చూస్తాం, త్వర త్వరగా జ్ఞాపకం చేసి పూజిస్తాం. అది కారణం 28 వచ్చాం.
దానికంటే ముందుగా నిర్గమ కీర్తనలు 132:3-5 కీర్తన గ్రంథం 132 అతడు యెహోవాతో కీర్తనలు 132:3 యాకోబు దేవుని యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశాడు ఎట్లనగా యెహోవా నేను ఒక స్థలము చూచి వారు యాకోబు యొక్క బలిష్ఠుని ఒక నివాసస్థలము నేను చూచి వరకు నా వాసస్థానమైన గుడారము నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీద ఎక్కను నా కన్నులకు నిద్రలు రానియను నా కన్నులకు కొన్ని పాటలు ఏంటండి తీర్మానాలు భక్తి తీర్మానాలు ఒకసారి అనిపిస్తుంది యాకోబు దేవునికి బలిష్ఠునికి మృక్కుబడి చేశాడు ఎట్లా మృక్కుబడి చేశాడంటే యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠుడైనటువంటి ఒక నివాసస్థలం నేను చూచు నా వాసస్థలం గుడారములో నేను పరుణును కొనుకును పడుకోను ఏంటండి తీర్మానాలు భక్తులు నేను అనుకుంటాను ఇలాంటి భక్తులకి దేవుడు ప్రత్యక్షమై గొప్ప కార్యాలు చేయకపోతే మళ్ళాంటి వాళ్ళకి చేస్తారా ఏం చేస్తాం మనం మనంతా ఏంటంటే జానేదో వెళ్ళినంత వరకు వెళ్తుంది ఆగిపోయిందంటే ఆగిస్తాం నా ప్రభుకి ఒక స్థలం చూసి మనం నేను అనుకుంటాను ఒకసారి నాకు ఇట్లా జ్ఞాపకం వస్తుంది మొదటి దిన వృత్తాంతంలో జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు మొదటి దిన వృత్తాంతములు 29:3 చూడండి మొదటి దిన వృత్తాంతంలో 29:3 మొదటి దిన వృత్తాంతంలో 29:3 ఏంటి తీర్మానం నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ ఇష్ట ప్రేమ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండి నా దేవుని మందిరము నిమిత్తమును అమ్మా యానివర్సరీ నిర్ణయించినటువంటి రుసుము లేక ధనం ఏదైనా ప్రకటిస్తే నన్ను ప్రకటించారు మా పరిస్థితి పోవాలి నిమిత్తం అట్లా అనుమాకండి అన్న మనం ఆశీర్వాదం కోరుకుంటాం మనం దేని కొరకుది అందరి కొరకు దేని కొరకు దేవుని మందిరం కొరకు ఇట్లాగే మనం ఒక దావీదు లాంటి వాడి దేవ నేనేమో చూస్తే దేవదారం రాళ్ళతో కట్టబడినటువంటి నివాసంలో మంచి ఏసీలో బిల్డింగ్లో ఉన్నా మంచి సోఫాలో మంచి విధానంలో నేను బ్రతుకుతూ ఉంటే నా దేవుని మందిరం ఒక పూరిపాకలాగా ఉంది అక్కడ సేవకుడికి ఉన్నటువంటి విధానంలో ఒక పుల్పిట్ లేదు ఒక సౌండ్ సిస్టమ్ లేదు ఒక సరైన మైక్ లేదు కొట్టడానికి కనీసం ఒక వాయిద్యాలు లేవు ఈ మందిరంలో ఉన్న విషయాలన్నీ నువ్వు చూస్తావు నువ్వు ఎట్ట వస్తావు అంటే మన మన పరిస్థితి ఎట్ట వస్తుంది అంటే మనం వచ్చామా కూర్చున్నామా విన్నామా వెళ్ళిపోయామా అంతే ఆయనే చూసుకుంటాడు ఆయనే కొనుక్కుంటాడు ఈ దావీదు అంటున్నాడు నా కంటికి కునికే రానివ్వను నా మంచమని నక్కను నేను పరుండును దేవుని కొరకు నేను సంపాదించిన వస్తువులు మాత్రమే కాదు నా సొంత బంగారము వెండి నా సమస్తాన్ని నేను కొడుతాను ఎందుకంటే దేవుని మందిరం మీద ఉన్న మొక్కు వచ్చాయి దేవుని మందిరం అంటే మొక్కు ఉందామన్నది దేవుడు దేవించు ఇగో అన్నా విడిచండి ఈ దేవుని మందిరానికి వచ్చి పెట్టండి ఒక్కరోజు ఇచ్చినట్టు మనకి ఏమైనా జ్ఞాపకం ఉందా ఏదో అలాగా ఏదే బంగారం ఏదో అన్నా మందిర అవసరం చూస్తావు మందిర అవసరం గమనిస్తావు మందిరం ఉన్న లోటుపాట్లు నీకు తెలుసు మందిరం ఉన్న అక్కడ తెలుసు కానీ ఒక్క రూపాయి కూడా ఎవరైనా ఇష్ట పెట్టుకో ఒక్క రూపాయి రూపాయి కూడా ఇష్ట పెట్టుకో దేవునికి ఇచ్చి నేను చెప్పిన నువ్వు అప్పులు బాగా పర్లేదు ఎలిషాలంటే వాడు ఎవరు వస్తాడు నువ్వు ఇస్తాడు అప్పులు తీరితే మిగతాదంతా హ్యాపీగా ఉంటాడు దేవుడు చేయగలరా దేవునికి ఇచ్చి చూడు తెలుస్తుంది అంత గొప్ప విషయం అండి
మూడవది డెసిషన్ ఫర్ ద ప్లేస్ వాస స్థలం కొరకు దేవుని మందిరం యొక్క స్థలం కొరకు మొక్కుబడి దేవుని స్థలం కొరకే మొక్కు దావీదు చేసిన మొక్కుబడి మొదటిది డెసిషన్ ఫర్ ప్యూరిటీ పరిశుద్ధి కొరకైనటువంటి తీర్మానం ప్రత్యేకించుకుంటా ఏది ముట్టుకూడదు ఏం తినకూడదు ఏం తాకూడదు రెండు ప్రివైల్ డెసిషన్ ఫర్ ద ప్రివైల్ అంటే సక్సెస్ రెండవది డెసిషన్ ఫర్ ద ప్లేస్ నాలుగో చూద్దామా ఎస్తేరు గ్రంథం నాలుగు అధ్యాయం పదహార
ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. 19వ వచనంలో పద్దెనిమిది ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర ప్రాంగణములో యెరూషలేమా ఈ మధ్యను నేను యెహోవాకు నా లోపబడులు చెల్లించదను, యెహోవాను స్తుతించు. ఆరాధన కొరకైనటువంటి మొక్కుబడి. చాలా మంది ఏంటంటే వాక్యం వింటాం, ఆరాధన చేయడానికి నోరు మాత్రం ఒక మాట రాదు అన్న వాక్యం చెప్పాడు ఆదివారం. కనీసం ఆరాధన చేద్దాం. ఎవా ఈ ఆరాధన వర్తమానం ద్వారా నేను తాకబడ్డాను, నిజమే కదా? కొంతమంది మొక్కుబడే ఉండదండి, అట్ట వస్తారు అలా వాక్యం వింటారు, ఆరాధన కూడా చేయరు, ఎప్పుడు ఆరాధన చేయరు, ఎప్పుడు చేసేటోళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈసారి ఒక రూల్ పెట్టాలి, చేసేవాళ్ళు ఆపేయాలి, ఇప్పుడు చేయని వాళ్ళకి ఇప్పుడు ట్రై చేయాలి ఎట్లా చేస్తారు. ఇక్కడ చేయాలని ఆశ ఉండాలి కదా, అయ్యో ఇంతమంది చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, నేను నేర్చుకోవాలి కదా నా ప్రభుని ఆరాధించకపోతే ఎట్లా. అది ఎప్పుడైనా అనుకున్నా మనం అనుకోకుండా ఎప్పుడు వింటూనే ఉంటే నువ్వు ఎప్పుడు ఆరాధన చేస్తావు, ఎప్పుడు ఇలా చేస్తారు మందిరంలో, ఎప్పుడు చేసేవాళ్ళు చేస్తారు, అది ఎప్పుడు చేస్తారు, అది పెద్ద విచిత్రం కాదు. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా, మధ్యలో యెరూషలేమా నీ మధ్యన ప్రజలందరి ఎదుట ఆవరణములో నేను స్తుతిస్తాను. ఏం స్తుతించినాం, గత దినాలన్నీ దేవుడు నిన్ను క్షేమంగా చూసినాడు, కాపాడినాడు, కల్పించినాడు, అన్నీ ఇచ్చాడు, కనీసం నోరు బయటికి రాదు దేవుని యొక్క దేవుణ్ణి ఆరాధించడం కొరకు. లేదన్నా నేను కూడా ఆరాధన చేస్తాను, ఇంటిలో చేస్తాను, ఇంట్లో చేస్తే ఎవడు తెలుస్తుంది, నీకు దేవుడు తెలుస్తుంది, దేవుడికి నా హృదయం చేస్తాను, మరి ఎందుకు మందిరం, ఎందుకు సావకాశం. ఆరాధన పరలోక రాజ్యంలో ఒంటరిగా చేసే ప్రక్రియ కాదు, పని కాదు. ఎంతమంది ఉంటారు, కోటాను కోట్ల దేవతలు, 4 జీవులు, 24 పెద్దలు, అందరి మంచు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. ఆరాధన గోల గోల కంట ధ్వనులు, గొడ గడప బొమ్మలు కదిలేటట్టుగా ఆరాధన చేస్తాం. ప్రార్థన చేయమంటే ఆరాధన, ఈ ఆరాధన బయటికి తీసుకెళ్లి కులాయి దగ్గర అయితే ఓ ఆరాధన పట్టుకోగలేదు, అక్కడ చూడాలి మన ఆరాధన. జీవితంలో ప్రభు ఏం కొంత వస్తున్నాడంటే, ఆ బిడ్డ నా కొరకు ఏం తెచ్చింది, ఎట్లా ఆరాధన చేస్తాను, ప్రజలందరూ మంచి ఆవరణంలో యెరూషలేము సమాధానం కలిగినటువంటి ప్రదేశంలో ప్రజలందరూ ముందు నేను ఆరాధించాను. చూసాం మొదటి ప్రత్యేక పరిశుద్ధత కొరకైనా మొక్కుబడి చేయాలి, రెండు విజయుని కొరకైనా మొక్కుబడి చేయాలి, దేవుని యొక్క నివాస స్థలం కొరకే మొక్కుబడి చేయాలి, నాలుగు ప్రార్థన కొరకు మొక్కుబడి చేయాలి, ఆరాధన కొరకు మొక్కుబడి చేయాలి. యాకోబు చేసినటువంటి ఈ ప్రార్థనలో మొట్టమొదట మనకి జ్ఞాపకం చేయకూడదు ఏంటంటే, డిసిషన్ ఫర్ ద ప్రెజెంటేషన్ లోని 5 చెప్పిన డిసిషన్ ఫర్ ద ప్రెజెంటేషన్ 28 వచ్చే 28-22 వచ్చిన ప్రకారం, ఈ స్తంభము రాయి, ఈ రాయి మందిరము, ఈ మందిరము దగ్గర దేవుడి దగ్గర ఏం చేసినాడు, మొక్కుబడులు చెల్లిస్తున్నాడు. యాకోబు చేతు నీది నాది అయితే యాకోబు చేసిన మొక్కుబడుల మనం కూడా 5 విషయాల్లో దేవుని విషయంలో మొక్కుబడి చేయుము గాక. దేవుని వర్షపాటం గురించి ఆమె